నగరంలోని సచివాలయ వ్రాత పరీక్షల కేంద్రాలను ద్వామా పీడీ సాంబశివరెడ్డి తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రాలలో తీసుకుంటున్న జాగ్రత్తలపై అధికారులను అడిగి ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నెల్లూరు నగరంలో సచివాలయ రాత పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని, కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా అధికారులు అన్ని చర్యలు చేపట్టారని ఆయన తెలిపారు. ఈరోజు సచివాలయ పరీక్షలు నెల్లూరు జిల్లాలో చాలా ప్రశాంతంగా జరిగాయి. మన నెల్లూరు టౌన్లో ఉన్నటువంటి అన్ని పరీక్షా కేంద్రాల్లో కూడా ఈ కోవిడ్ని దృష్టిలో పెట్టుకొని అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయడం జరిగింది. ఉదయం పరీక్షా కేంద్రాల్లోకి వచ్చేటప్పుడు ప్రతి అభ్యర్థిని కూడా థర్మల్ స్కానింగ్ ద్వారా స్కాన్ చేసి వాళ్ళకి శానిటైజ్ చేయటము, అదేవిధంగా వాళ్ళందరూ మాస్క్ పెట్టుకున్నారా, మాస్క్ పెట్టుకోవడం మర్చిపోయిన వాళ్ళకి మనం ఒక మాస్క్ ఇచ్చి అందరూ మాస్క్ ధరించేలాగా చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ అందరినీ కూడా పరీక్షా కేంద్రాల్లోకి ఎలో చేయడం జరిగింది. అలాగే పరీక్షా కేంద్రాల లోపల కూడా ప్రతి బెంచ్కి ఒకళ్ళనే వేస్తూ మినిమం 3 అడుగుల దూరం ఉండేటట్టుగా ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది. అన్ని చోట్ల కూడా పరీక్ష చాలా ప్రశాంతంగా జరిగింది. సుమారుగా 75 నుంచి 80% వరకు పరీక్షలకి అభ్యర్థులు కూడా హాజరు కావడం జరిగింది. ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఈ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి పోలీసు వారికి కానీ, అలాగే మున్సిపల్ సిబ్బందికి కానీ, ఈ శానిటేషన్ ఏర్పాట్లు చేసినటువంటి పారిశుద్ధ్య కార్మికులకి, అదేవిధంగా ట్రాఫిక్ కంట్రోల్ చేసి ఈ యొక్క కేంద్రానికి అభ్యర్థులందరూ కూడా సకాలంలో చేరేలాగా ఏర్పాట్లు చేసినటువంటి ఆర్టీసీ వారికి, పోలీసు వారికి అందరికీ కూడా జిల్లా యంత్రాంగం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.